हाय हेलो व्यूअर्स वेलकम टू N9 टापिक मानव इतिहासाల్లో मानव జీవితంలో తను లేకుండా మనం లేం తన ఉనికి లేకుండా మన జాడ ఇంత కూడా లేదు కానీ సమానత్వం అన్న పదానికి ఆమడ దూరంలో కాదు కొన్ని వేల తరాల దూరంలో ఉంది ఎందుకు తనే స్త్రీ అనాదిగా అమ్మ అంటాం ప్రకృతిలో దేవత అంటాం చాలా పూజిస్తాం చాలా చెప్తాం రాతల్లో విపరీతంగా రాస్తాం కోతల్లో అంతే వికృతంగా చూపిస్తాం అంతే వికృత చేష్టలతో ఉంటాం కార్యేషు దాసి కరణేషు మంత్రి శయనేషు రంభ భోజ్యేషు మాత ఇలా రకరకాలుగా స్త్రీని కొలవటంలో చెప్పటంలో ఓహో మనకు మించిన పండితులు ఎవరు ఉండరు కానీ ఇవాల నిజంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ ఔన్నత్యం కొరకు ఈ సృష్టిలో స్త్రీ పాత్ర ఏంటి తను కేవలం ఒక భోగ వస్తువుగా అనాది నుంచి ఎందుకు మిగిలిపోయింది తన ప్రస్థానం ఏంటి ఆ స్త్రీ గొప్పదనం గురించి స్త్రీలను అడిగి తెలుసుకోవడం కాదు ఒక స్త్రీకి కొడుకుగా ఒక స్త్రీకి భర్తగా ఒక స్త్రీకి అన్నగా ఒక స్త్రీకి తమ్ముడిగా ఒక స్త్రీకి పురుషుడు రకరకాల పాత్రల్లో ఎలా ఉంటాడు స్త్రీ మనకు ఏం చేస్తుంది ఏంటి అనే విషయాలు కూలంకషంగా బుద్ధిస్ట్ సొసైటీ నేషనల్ అధ్యక్షుడు అన్న దిగంబర్ కాంబ్లే అన్నని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అమ్మ ఆలి అక్క చెల్లి ఇట్లా రకరకాల పాత్రలు వహించినా సరే స్త్రీ మన జీవితంలో అంటే ఆమె జీవితంలో మనం మన జీవితంలో ఆమె ఆమె పాత్ర లేకుండా మనం లేం కానీ ఎందుకు బయటి స్త్రీని ఇంటి స్త్రీని ఒకలాగా చూడలేం ఎందుకు స్త్రీల మీద ఇన్ని దాడులు ఎందుకు అసలు స్త్రీ పట్ల వివక్ష ఎందుకు అంటే అనాదిగానే అమ్మను తన నిర్ణయం తన చేతిలో ఉండదు పేరుకు మాత్రమే అమ్మ తను ఏం చేయాలన్నా మగాడి నిర్ణయం ఎందుకు ఆమెకు చేయబడి ఉన్నది శాసనంలా అసలు ఈ విషయాలన్నీ మీతో తెలుసుకుందామని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని విలవడం జరిగింది నిజంగా స్త్రీ పట్ల మీకున్న అభిప్రాయాలు మాకు మా స్త్రీలు అంటే N9 మీడియా నుంచి ఈ మహిళా లోకానికి వాళ్ళకి సంబంధించిన అసలు నిజాలు మీ నుంచి తెలుసుకుందామని ఓకే అన్న థాంక్యూ వాస్తవానికి ఒక చరిత్ర పరిశోధకుడుగా ఈ దేశంలో నెలకొన్నటువంటి అనేక రుగ్మతల మీద పనిచేస్తున్నప్పుడు పీడిత కులం నుండి వచ్చినటువంటి నేను ఒక బాధితుడిగా నా మహిళలు అనుభవిస్తున్నటువంటి రకరకాల వివక్షతలతో పాటు అసలు ఈ మహిళా జాతి కేవలం దేశంలోనే కాదు మొత్తం యావత్ ప్రపంచంలో మహిళా జాతి అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటి కష్టాలేమిటి నష్టాలేమిటి ఇవన్నీ చూస్తున్న క్రమంలో అసలు చాలా ఆశ్చర్యానికి లోనైన చాలా విషయాలు నాకు కనబడుతున్నాయి మొట్టమొదటగా మానవజాతి నాగరికత వెలిసినప్పుడు దాదాపు ఇక్కడ నుండి ఒక 5000 సంవత్సరాలకు పూర్వము సింధులోయ నాగరికతలు వెలిసినటువంటి నాగరికతను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అక్కడ దొరికినటువంటి అనేక అవశేషాలు ఈ దేశం మాతృస్వామ్య దేశంగానే కనబడుతుంది మన దేశం భారతదేశం ఒక కుటుంబానికి అధిపతి తల్లి ఈ మాతృస్వామ్య రాజ్యం ఎక్కడి వరకు కొనసాగుతుంది అని చూస్తున్న క్రమంలో యాక్చువల్లీ సింధు నాగరికతలో హరప్పలో దొరికినటువంటి స్తూపం ఏదైతే ఉందో తర్వాత కాలంలో దాన్ని పరిశీలన చేసినట్లయితే అటువంటి స్తూపాలు బౌద్ధ సంప్రదాయంలో కనబడుతున్నాయి అంటే బేసికల్లీ సమణ సంస్కృతి అనవచ్చు ఒక బౌద్ధమే అని కాదు సమణ సంస్కృతి అని కావచ్చు ఈ సమణ సంస్కృతిలో స్త్రీ యొక్క రోల్ సమానంగానే ఉంది అర్ధభాగంగానే ఉంది దానితో పాటు ఒక కుటుంబానికి స్త్రీ మాత్రమే తల్లి మాత్రమే అధిపతి మీరు చరిత్రలో చాలా వరకు తెలుసుకోవచ్చు మనకు శాతవాహనులు పరిపాలించారు శాతవాహనులు బౌద్ధులు అనడానికి అనేక శాసనాలు ఆధారాలు ఉన్నాయి శాతవాహనుల్లో అనేక పేర్లు ఉన్నాయి అయితే ఆ పేర్లను బ్రాహ్మణులు రొమాంటిసైజ్ చేసి ఈ మధ్య బాలకృష్ణ ఒక సినిమా తీసినట్టు అంత మూర్ఖత్వంగా లేదు ఆ చరిత్ర గౌతమి పుత్ర శాతకర్ణి ఆ సినిమా చూసేసరికి అక్కడ హైందవ కోణం ఇవ్వడం చేత అసలు శాతవాహనుల చరిత్రను అవమానించినట్టు అతను ఒక హీరో రచయిత అంటే అంటే రచయిత లోపమాది హీరో లోపమాది ఇద్దరు లోపము దాంతోపాటు మూడవ వ్యక్తి అందులో ఉంటాడు ఏ చరిత్రనైనా బ్రాహ్మణీకరణ కోణంలోనే సమాజంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు సినిమాలోకేతన్నా కమర్షియల్ కోణం ఉండొచ్చు వాళ్ళ కమర్షియల్ కోణం కాదు మీకు చెప్తాను పురాణాలు ఇతిహాసాల్లో ఉన్నటువంటి శృంగార లీలలు కావచ్చు రాసలీలలు కావచ్చు వ్యభిచార వర్తనాలు కావచ్చు ఈ రోజు శ్రావ్య రూపంలో దృశ్య రూపంలో వాటిని చూయిస్తూ నిరంతరము ఒక స్త్రీకి సంబంధించిన అనిచివేతను ఒక సాంప్రదాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు స్త్రీకి జరిగినటువంటి అనిచివేతను మానవ సమాజం యొక్క సాంప్రదాయంగా చిత్రీకరించే ప్రయత్నం ఎక్కడ జరిగింది దృశ్య రూపంలో జరుగుతుంది అవును సినిమా రంగంలో ఏ రంగంలోనైనా మీరు సీరియల్ చూసినా వేటిని చూసినా ఒక స్త్రీకు బానిసత్వంలో నెట్టేయడం కావచ్చు ఆ స్త్రీని భోగవస్తువుగా చూపించడం కావచ్చు వీడికి జన్మ హక్కు అయినట్టు ఆ దృశ్యాల ద్వారా ఆ విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే కనబడుతున్నది కదా అంటే మీ ఇప్పుడు ఈ పరిభాషలో నేను చెప్పలేను గానన్న అంటే నాకు చిన్న డౌట్ ఇప్పుడు సమాన సంస్కృతి సమానమైనటువంటి సంస్కృతి నుంచి వచ్చిన అంటే ఒక స్త్రీ ఇంటి పెద్దగా ఉన్న పరిస్థితుల దగ్గర నుంచి స్త్రీ ఒక అంటే నీకు భర్తకు చేసుకోవడం నీ పుణ్యం భర్త దగ్గర ఉండి ఆయన కాళ్ళు మొక్కి ఆయన నెత్తిలో నీళ్లు చల్లుకోవటం పొద్దున్నే ఆయన పాదాలకు ఆరతి ఇవ్వటం స్త్రీ చేసుకున్న పుణ్యం ఐదోతనం ఇదంతా ఎందుకు పట్టుకొచ్చారు అది 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 చాలా పుణ్యం అని కూడా చెప్తారు కదా మంచిదని కూడా చెప్తారు అట్లా పాటించే అక్క చెల్లెళ్ళు ఉన్నారు చాలామంది మా ఇంట్లో మగోళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం వాళ్ళకే మేము కట్టుబడి ఉంటాం అనే ఒక కఠిన స్థితికి అంటే ఫిక్స్ అయిపోయేలాగా తల్లి చేస్తుంది తల్లి తర్వాత పిల్లని అప్పగిస్తూ పిల్ల ఎక్కువ చెప్తుంది మళ్ళీ అమ్మ అత్తగారింటికాడ మనం ఎట్టినింటికాడ పుట్టినింటికి మాట తేవద్దు నేను సంసారం చేసినట్టే పద్ధతిగా చేయాలి అని బుద్ధులు చెప్పి మంచిగానే పంపుతుంది కదా అది తప్పంటారా అయితే నేను అదే చెప్పబోతున్నా స్త్రీకు సంబంధించిన అణిచివేతను స్త్రీకి సంబంధించినటువంటి బానిసత్వాన్ని అత్యంత జాగ్రత్తగా ఇది మా సంస్కృతి అని చిత్రీకరించే ప్రయత్నం జరిగింది అని అంటున్నాను శాతవాహనుల టైంలో మనం కొన్ని పేర్లను శాతవాహనులు కాదు ఈ దేశంలో నాగరికత వెలిసిన క్రమంలో మనం చరిత్రను చాలా స్పష్టంగా గమనిస్తూ వచ్చినట్లయితే తల్లి పేరిట పేర్లు వచ్చినాయి అంటే మాతృస్వామ్య రాజ్యాలుగా చూయించబడుతుంది పితృస్వామ్య రాజ్యం ఎప్పుడు మారింది అనేది చూడాలా ఇప్పుడు చూడండి స్త్రీలు ఈరోజు అనుభవిస్తున్నటువంటి రెండు వైపులో చూద్దాం ఈరోజు మనం ఒకవైపు పురుషులతో సమానంగా పోటీ పడుతున్నటువంటి అన్ని రంగాల్లో స్త్రీలు కనబడుతున్నారు అవును ప్రతి రంగంలో స్త్రీకు ప్రాధాన్యత కనబడుతుంది మరోవైపు ఈ దేశంలో చూసినట్లయితే అడుగడుగున స్త్రీల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు అత్యాచారాలు దమనకాండలు భ్రూణ హత్యలు యాసిడ్ దాడులు పరువు హత్యలు ఇటువంటి అనేక దారుణాలు కనబడుతున్నాయి ఇప్పుడు సైమల్టేనియస్గా మనం రెండింటిని పరిశీలించాలి ఇప్పుడు స్త్రీల మీద జరుగుతున్నటువంటి ఈ ఆకృత్యాల కారణం ఏంటి మూలాలు దేనికైనా మూలం ఉంటుంది అవును ఈ మూలాలు పరిశీలనము చేయనంత వరకు వాటిని మనం ఆపలేము నిర్భయ మీద అత్యాచారం జరిగింది అవును దేశం మొత్తం కూడా రోడ్డు మీద వచ్చేసింది గొగ్గులు పెట్టింది ఇది అన్యాయం ఇది అత్యాచారం ఇది దారుణం ఇది దేశానికి అవమానం అంటూ స్త్రీ సంఘాలు వచ్చినాయి స్త్రీ సంఘాలతో పాటు మొత్తం మానవ సమాజమే కదిలింది నిర్భయ చట్టం వచ్చింది నిర్భయ హత్యాకాండను జరిపినటువంటి వాళ్ళను ఉరిశిక్ష వేయాలన్నారు కోర్టు ఉరిశిక్ష కూడా వేసింది మరి నిర్భయ చట్టం వచ్చిన తర్వాత స్త్రీ మీద ఆకృత్యాలు ఆగినాయి ఆగలేదు అత్యాచారాలు ఆగినాయి అంతకంతకు పెరుగుతున్నాయి యాసిడ్ దాడులు ఆగినాయి ఆగలేదు చట్టం చేసి ఉరివేసినంత మాత్రాన రోడ్డు మీద ఆ నేరస్తుని నరికివేసినంత మాత్రాన ఆ అన్యాయం ఆగదు ఆ అత్యాచారం ఆగదు ఆ దమనకాండ ఆగదు అది ఎక్కడ దాని మూలం ఉంటుంది ఆ మూలము అతడి సంస్కృతిలో కనబడుతుంది మనం వీటిని పరిశీలన చేయనంత వరకు మనం చట్టాల గురించి మాట్లాడి చట్టాల ఫెయిల్యూర్ల గురించి మాట్లాడి కొత్త రకాల చట్టాలు చేసి వాటిని కాపాడలేకపోతున్నాం కదా మూలాలను ఎందుకు పరిశీలించలేకపోతున్నాం మనం అంటే ఈ పాలన ప్రభుత్వాలు ఈ చట్టాలు మూలాలను పరిశీలిస్తలేవంటారా 100% పరిశీలన చేయట్లేదు పరిశీలన చేయకపోవటం మూలానే ఈ దారుణాలు అంటారా ఈ దారుణాలకు వాస్తవిక నేను కొన్ని రూపాలు ఇస్తా నేడు దేశవ్యాప్తంగా హిందూ సంస్కృతిలో నా తల్లి నా చెల్లి 365 రోజుల కంటే ఎక్కువ పూజలు వ్రతాలు హోమాలు యాగాలు చేసుకుంటూ కనబడుతుంది పుణ్యం అది ఎస్ పుణ్యం కదా నేనేమంటున్నానంటే ఈ పుణ్యం ఈ పూజ చేసే అధికారం ఈ వ్రతం చేసే అధికారం ఈ యాగాలు చేసే అధికారం దేవుని గుడికి వెళ్ళేటటువంటి అధికారం ఎవరిచ్చిండ్రు చరిత్రలో మనం ఒకవేళ లోతుగా పరిశీలన చేసినట్లయితే ఏదైతే నా సంప్రదాయం ప్రపంచంలోనే అతి పురాతనమైన సాంప్రదాయం నా ధర్మం సనాతన ధర్మం ఇది నాది ధర్మం కాదు నా జీవన విధానం అని చెప్తున్నటువంటి సమాజము వాటిని నమ్ముకున్నటువంటి స్త్రీ ఆ ధర్మము కాదు తన జీవన విధానం అంటే ఆ జీవన విధానం తన శాస్త్రాల్లో ఏం చెప్పింది దీన్ని మనం ముందుగా పరిశీలించాలి ఒక స్త్రీ మీద ఆకృత్యాలు జరుగుతున్నాయి అంటే ఆ ఆకృత్యాలకు మూల కారణాలు ఏంటి దాన్ని కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఒకవేళ ఇది ధర్మం కాదు ఇది నా సంస్కృతి ఇది నా జీవన విధానము నా ధర్మము గొప్పది స్త్రీని దేవతగా కొలుస్తుంది అంటున్నటువంటి ఈ హైందవ సమాజం స్త్రీ మీద ఎటువంటి సాహిత్యాన్ని నిర్మాణం చేసింది స్త్రీని ఏ విధంగా అణిచివేసింది స్త్రీని ఏ విధంగా బానిసగా బంధించింది స్త్రీని ఏ విధంగా భోగవస్తుగా మార్చింది ఇవన్నీ తెలుసుకున్నంత వరకు నేడు జరుగుతున్నటువంటి ఆకృత్యాల మీద మనం ఎలా పరిష్కార మార్గాలు ఇస్తాము దాంట్లో మీకు చాలా స్పష్టంగా చెప్తాను నేను మీకు కొన్ని మాత్రమే గ్రంథాలు నేను రెఫరెన్స్ తీసుకొచ్చాను ఆ రెఫరెన్స్ లోనే చెప్పే ప్రయత్నం చేస్తాను ఋగ్వేద సంహిత అధ్యాయం 10 శ్లోకం 15 మండలం 95 ప్రకారం స్త్రీల హృదయాలు తోడెళ్ళ హృదయాల లాంటివి స్త్రీల హృదయాలు తోడెళ్ళ హృదయాల లాంటివి స్త్రీలతో శాశ్వత మైత్రి పనికిరాదు అని ఆ శ్లోకం చెప్తుంది నేను చెప్పట్లేదండి మీరు రాసుకున్నటువంటి సాహిత్యం ఋగ్వేద సంహిత అంటే భాషా విజ్ఞాన శాస్త్రం ప్రకారము రు అనే పదము ఎప్పుడు జనించిందంటే దేవనాగరి లిపి వచ్చినప్పుడు జనించింది రు అనే పదము దేవనాగరి లిపి వచ్చిన తర్వాత జనించింది దేవనాగరి లిపి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ప్రకారం గమనించినట్లయితే 10వ శతాబ్దం కంటే ముందు లేదు అంటే రు అనే పదం 10వ శతాబ్దం తర్వాత జనించింది అంటే ఈ ఋగ్వేదం మీరు అన్నట్టు ప్రాచీనం కాదు లక్షల సంవత్సరాల క్రితం కాదు వేల సంవత్సరాల క్రితం కాదు సనాతనం కాదు ఇంకేం కాదు భాషా విజ్ఞాన శాస్త్ర ప్రకారము రు అనే పదము దేవనాగరి లిపిలో తప్ప మిగతా ఏ లిపిలో లేదు అంటే ఇది 10వ శతాబ్దం తర్వాత రాయబడ్డ ఈ ఋగ్వేదంలో నా మాతృమూర్తి హృదయాలను తోడలతో పోల్చడం జరిగింది స్త్రీ శాశ్వత మైత్రి చేయడానికి అర్హురాలు కాదు అని చెప్తుంది దానితో పాటు అనేక విషయాలు చూద్దాము అధర్వణ వేదం అధ్యాయం 7 38వ మండలం శ్లోకం 4 ప్రకారం స్త్రీలను పాచికలతో అదేవిధంగా మద్యంతో పోల్చడం జరిగింది కేవలం పోల్చడమే కాదు దీని ఇన్ఫ్లుయెన్స్ దీని ఎఫెక్ట్ మన హిందూ సాహిత్యంలో ఏముంది మనం చాలా స్పష్టంగా గమనిద్దాం దీని ఎఫెక్ట్ను మనం హిందూ సాహిత్యంలో గమనించినట్లయితే మహాభారతంలో ఒక సంఘటన ఉంది రాజు నలుడు నలుడు అనే రాజు తన భార్య దమయంతిని జూదంలో పెట్టడం జరిగింది నలుడు అనే రాజు తన భార్య దమయంతిని జూదంలో పెట్టడం జరిగింది ఎందుకు జూదంలో పెట్టాడు తన ధర్మ గ్రంథం అని చెప్పుకుంటున్నటువంటి అధర్వణ వేదంలో స్త్రీని జూదంతో పోల్చడం జరిగింది పాచికలతో అంటే జూదమే కదా స్త్రీని పాచికలతో పోల్చడం జరిగింది మద్యంతో పోల్చడం జరిగింది కాబట్టి నలుడు తన భార్య దమయంతిని ఏం చేస్తున్నాడు జూదంలో ఓడిపోతున్నాడు అదే మహాభారతంలో ధర్మరాజు తన 5గురు ధర్మపత్ని ఒకటిది కాదు వల్ల 5గురు ప్రాపర్టీ అయినటువంటి ద్రౌపదిని జూదంలో ఓడిపోతున్నాడు పోల్చడమే శ్లోకాల్లో కాదు నువ్వు రాసుకున్నటువంటి గ్రంథాల్లో క్లియర్లీ ధర్మరాజు తన భార్యను జూదంలో ఓడిపోయాడని రాసుకుంటున్నావు దాని తర్వాత మనం గమనించినట్లయితే విరాట్ రాజు తన భార్య సుదేశన ఇప్పుడు జూదంలో పోల్చడంతో ఆ సంఘటనలు మహాభారతంలో 2 సంఘటనలు గమనిస్తున్నాం మద్యంతో పోల్చడం ఒక విషయం మద్యంతో పోల్చినప్పుడు మనం గమనించినట్లయితే విరాట్ రాజు భార్య సుదేశన తన సేవకురాలు సైరంధ్రిని ఏం చెప్పిందంటే కీచకుని దగ్గర వెళ్ళి సురాపానీయం తీసుకొని రా అది లేకపోవడం చేత నేను చచ్చిపోతున్నా ఇక్కడ అని చెప్పింది అంటే ఇక్కడ ఈ కల్చర్ ఏదైతే కనబడుతుందో ఆర్య వైదిక బ్రాహ్మణ ధర్మం యొక్క కల్చర్ ఏదైతే కనబడుతుందో పురుషులతో పాటు సురాపానీయం స్త్రీలు కూడా చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది అదేవిధంగా కౌశత్క గృహసూత్రము అధ్యాయం 1 మండలం 11 శ్లోకం 12 ప్రకారము సురాపానీయం తీసుకొని 4 మార్లు నృత్యం చేసిన తర్వాతనే ఒక స్త్రీ సంసారానికి రావాలి, రతి చేయాలి, సంభోగం చేయాలి. అంటే వీళ్ళు రాసుకున్న లెక్కల ప్రకారం ఇప్పుడు జూదంలో రతిలో వాళ్ళకి సంబంధించిన గతిలో స్థితిలో తప్ప ఆమె ఇష్టమైన ఆమె ఇచ్చ ఏం లేదంటారా? ఇప్పుడు నేను చెప్పినవి ఇవి కొన్ని, మీరు ఈ శాస్త్రాలు ఉన్నటువంటి వీటిని బట్టి ప్రజెంట్ కాలంలో ఉమెన్ అనుభవిస్తున్నటువంటి సమస్యలకు మూలాలు ఏంటి అనేది మీకే పరిశీలనలో వస్తుంది. ఇప్పుడు ఈ ధర్మ గ్రంథాల గురించి మాట్లాడము లేదా వీటిని పరిశీలన చేసి అనవసరంగా నా సమయం వృధా చేయడానికి నేనే మూర్ఖుని కాదు కదా. ప్రజెంట్ కాలంలో స్త్రీ అనుభవిస్తున్నటువంటి కష్టాలకు పూర్వం ఏదైనా లింక్ ఉంటుందా, కారణం ఉంటుందా? ప్రజెంట్ స్త్రీలు అనుభవిస్తున్న కష్టాలకంటే అంటే ఇంట్లో సాయంత్రం వరకు ఎంత కష్టం ఉన్నా సాయంత్రం టీవీలో వస్తున్న కష్టాలు చూసి అయితే కన్నీళ్ళు పెట్టుకుంటారు కదా, ఎంటర్టైన్మెంట్ వచ్చింది. అవును, ఇంకా ఇప్పుడు అప్పటి గ్రంథాలు మాకు ఎందుకండి, మేము అట్లా లేము కదండి అనే స్త్రీలు ఉంటారేమో. ఇప్పుడు ఆ గ్రంథాలు లేవంటారు కదా, దాని విషయంలో వద్దాం. అత్యాచారాలు, అన్యాయాలు, గృహహింసలు, వరకట్న వేధింపులు, దాని డాటా విషయంలో వద్దాం. అవును, నేను ఇచ్చింది కాదు, భారత ప్రభుత్వం ఇచ్చిన డాటా ప్రకారం వద్దాం మనం. ఓకే, అయితే దీంట్లో మరో విషయం చాలా స్పష్టంగా గమనించండి. స్త్రీల మీద వీళ్ళు రాసుకున్నటువంటి, అంటే నేను ముందే చెప్పాను, పురాణాలు ఇతిహాసాల్లో వీళ్ళు రాసుకున్నటువంటి వ్యభిచారాలను బానిసత్వాన్ని, ఇది స్త్రీల సంస్కృతి పేరిట చెప్పుకునే ప్రయత్నమే నేటి వరకు జరుగుతుంది అని అంటున్నాను. ఇక్కడ బ్రహ్మ సృష్టి రచయిత, బ్రహ్మకు ముగ్గురు కొడుకులు ఒక కూతురు. పెద్ద కొడుకు దక్షుడు తన చెల్లెతో వివాహం చేసుకున్నాడు. అన్నా చెల్లెల మధ్య సంబంధంతో పుట్టినటువంటి సంతానంలో ఇద్దరు తమ్ముళ్ళు పెళ్లి చేసుకుంటే, ఒక అమ్మాయి ఉంటే తన నాన్నకు పెళ్లి చేసుకోవడానికి ఇచ్చిండు. ఈ తాత మనుమరాల సంబంధంతో పుట్టినవాడే నారదముని. మీరు బైరి నరేష్ లాగా నాస్తికవాదులేమో, అవన్నీ లోక కళ్యాణార్థం అప్పుడు దేవతలు ఏవో చెప్తారండి. నేను ఆస్తికుణ్ణి కాను. నా ఆలోచన ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్రహ్మ ఉదంతా ఉందా? ఉంది, శాస్త్రంలో ఉంది. మీరు ఎవరైనా వచ్చి నిలబడితే మాట్లాడతారా? రెఫరెన్స్ ఇస్తాను, చదువుకోమంటాను. నేను ఇంతకుముందు చెప్పాను, శ్లోకాలు ఉన్నాయని చెప్పాను, రైట్? ఎందుకంటే మనోభావాలు దెబ్బతినేలా చాలా మంది మీలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మనోభావాలు అన్నప్పుడు నేను ఒక ధర్మాన్ని దూషించట్లేదు, నేను కించపరిచే వ్యాఖ్యలు చేయట్లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను, ఈ రీజన్ కూడా చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే దీని ఎఫెక్ట్ ప్రజెంట్ కాలంలో సొసైటీ మీద ఉంది, ఉంటేనే చెప్పండి. ఎందుకు అని అంటే చాలా మంది మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఏతువాదులేమో అనుకున్నా నేను. ఇప్పుడు నేను ముందే చెప్పిన, నేను ఆస్తికుణ్ణి కాను, నేను నాస్తికుణ్ణి కాను. యాజ్ ఎ బుద్ధిస్ట్ నా మార్గం మధ్యమ మార్గం. మీరు చెప్పేది ఈ కాలపు స్త్రీలకు ఆ మూలాలతో సహా ఉపయోగపడుతుందంటే నేను 100% కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను. ఖచ్చితంగా ఉపయోగపడేది అయితేనే. నేను మనట్లాగా ఏవో కాంట్రవర్సీలు మాట్లాడతాం, మేము దేవుళ్ళని ఇట్లనే అంటామని అంటే మేము చాలా మంది ఉన్నాం. నేనేమన్నా దేవుడికి చెప్తున్నాం అది మరి బ్రహ్మ విష్ణు అంటే. అప్పుడు నేను శ్లోకాలతో సహా గ్రంథాలతో సహా ఆ విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నా. అవి క్రాస్ చెక్ చేయండి, అవి కావన్నప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని క్రాస్ చెక్ చేస్తారు, అట్లేముండదు. అవును, లెక్క వెళ్తే పూర్తి స్థాయిలో బాధ్యత నాది అంటున్నా. ఎందుకంటే ఈ మధ్య చాలా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే దాని ఇంకా రీజన్స్ నేను చాలా స్పష్టమైన రీజన్ చెప్తా నేను. కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఋగ్వేదంలో యముడు యమి అన్న చెల్లెలు, యమి తన అన్నను సహవాసానికి రమ్మని చెప్పింది, ఇది వాళ్ళు రాసుకున్న గ్రంథమే. అదేవిధంగా హరవంశం అధ్యాయం 2లో వశిష్ఠుడు తన కూతురు శత్రుపాతో వివాహం చేసుకున్నాడు, హరివంశం అధ్యాయం 2 ప్రకారము. అదేవిధంగా మను తన కూతురు ఇలాతో వివాహం చేసుకున్నాడు, జహాను తన కూతురు జాన్వితో వివాహం చేసుకున్నాడు. అదేవిధంగా సూర్యుడు తన కూతురు ఉషతో పెళ్లి చేసుకున్నాడు. ఇది నేను రాసుకున్నది కాదంటున్నాను, గ్రంథాల్లో ఉన్నది, ఆ రెఫరెన్స్ కూడా చెప్తున్నాను. హరివంశం అధ్యాయం 2లో బ్రహ్మపుత్రుడు దక్షుడు తన చెల్లితో వివాహం చేసుకున్నాక అన్న చెల్లి మీద పుట్టినటువంటి సంబంధంతో ఏర్పడినటువంటి సంతానంలో ఒక కూతుర్ని తన తండ్రికి వివాహానికి ఇచ్చాడు. ఆ తాత మనమరాల సంబంధంతో పుట్టినవాడే నారదుడు. అదేవిధంగా హరివంశం అధ్యాయం 3 దైహత్రి తన 27 కూతుర్లను తన తండ్రి సోముడికి సహవాసం మరియు ప్రజననకు ఇవ్వడం జరిగింది. ప్రజననం అంటే సంతానోత్పత్తి కొరకు. తన తండ్రికి 23 మంది కూతుర్లను అప్పచెప్పింది రైట్ అదే విధంగా ఇదే కాకుండా స్త్రీని బహిరంగ సంభోగం చేయడానికి వాళ్ళు ఒక కల్చర్ ను తీసుకొచ్చారు ఆ కల్చర్ లో వామదేయ రథం అనేది ఒకటి జరిగేది ఈ వామదేయ రథంలో అక్కడ ఎవరైనా స్త్రీ వచ్చేసి సహవాసం చేయమని అడిగితే ఓపెన్ గానే అక్కడ సంభోగం జరిగేది దీనికి చరిత్రలో వాళ్ళు రాసుకున్నటువంటి చరిత్రలో ఎక్కడైనా ఆధారాలు మనం పరిశీలించినట్లయితే ఋషి పరాశరుడు సత్యవతితో ఇలానే ఓపెన్ గా సంభోగం చేశారని వాళ్ళు రాసుకున్నారు రైట్ ఋషి దీర్ఘపతుడు కూడా ఇలానే చేశారు అనేది స్పష్టంగా వాళ్ళు రాసుకున్నారు దీంతో పాటు స్త్రీలను రెంట్ కి ఇచ్చే ఆచారం కూడా ఉంది స్త్రీలను రెంట్ కి ఇచ్చే ఆచారం కూడా ఉంది దాని ఎగ్జాంపుల్ వహీ ఉద్యోగ పర్వం అధ్యాయం 106 శ్లోకం 123 ప్రకారం ఎవరు రాజు యయతి తన గురువు గాలవుకు తన కూతురుని అద్దెకి ఇవ్వడం జరిగింది సహవాసం చేసుకోమని గాలవ్ తన ఇష్టం ఉన్నంత కాలం ఆమెతో సహవాసం చేసుకున్న తర్వాత ఏం చేశాడు మాధవిని తన సహవాసం అయిన తర్వాత ముగ్గురు రాజులకు వివిధ కాలాలకు సహవాసం చేయడానికి అప్పచెప్పాడు ఈ ముగ్గురు రాజులు సహవాసం చేయడానికి అప్పగించిన తర్వాత ఆ మాధవిని గాలవ్ తీసుకొచ్చి ఏం చేశాడు తన వివాహం కొరకు ఎవరికి ఇచ్చాడంటే విశ్వామిత్రుడికి ఇచ్చి వివాహం చేశాడు విశ్వామిత్రుడికి ఇచ్చి వివాహం చేసిన తర్వాత సంతానోత్పత్తి జరిగిన తర్వాత తిరిగి ఆ మాధవిని తీసుకొని గురువు గాలవ్ ఎవరికి యయతి అనే రాజు గురువు ఈ గాలవ్ గురువు తీసుకెళ్లి ఆ మాధవిని తన తండ్రి యయతికి అప్పచెప్పాడు ఇవన్నీ శాస్త్రబద్ధంగా శాస్త్రాల్లో రాసినవే మైత్రేయ సంహిత అధ్యాయం 3 శ్లోకం 63 ప్రకారం మానవ సమాజంలో స్త్రీ దుఃఖానికి కారణం కాబట్టి స్త్రీని శనిగా భావించడం జరుగుతుంది మానవ సమాజంలో స్త్రీ దుఃఖానికి కారణం కాబట్టి స్త్రీని శనిగా భావించడం జరుగుతుందని రాశారు ఇక విషయం వద్దాము రామరాజ్యం దేవాలంటున్నారు రామరాజ్యం కొరకే మా పోరాటం అని కొన్ని పార్టీలు తెర మీదకి వస్తున్నాయి చూద్దాం రామరాజ్యంలో సీతా తల్లికి రాముడు ఏమన్నాడు రామాయణం అయోధ్యకాండ 30వ సర్గ శ్లోకం 30 32 33 40 42 ప్రకారం సీతను రాముడు ఏనుగు తొండం వంటి తొడలు గలదానా అని అంటున్నాడు దానితో పాటు చక్కటి పిరుదులు గలదానా అని అంటున్నాడు దానితో పాటు మత్తెక్కిన కనులు గలదానా అని అంటున్నాడు రామాయణంలో ఉన్న సందర్భం అంటే వాళ్ళు అలా వర్ణన ఏరాలు చేసుకున్నారండి ఇప్పుడు ఎందుకు అయిపోయిన చరిత్ర అదంతా ఇప్పుడు మీరు సినిమాలో ఒక స్త్రీని రొమాంటిసైజ్ చూయిస్తూ స్థనాలను పిరుదులను చక్కగా చూయిస్తూ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ కల్చర్ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పుకోవాలి ఇప్పుడు అంటే దేవతలకు ఆవి వరుసలు లేవంటురా లేకపోతే రాసింది రాంగ్ అంటురా ఇప్పుడు దేవతలకు వాయు వరుసలు ఉన్నాయా లేవా అనే విషయం ఇక్కడ కాదు మీరు మొత్తం నుంచి చెప్పుకొచ్చిన మానవ సమాజంలో స్త్రీలు అనుభవిస్తున్నటువంటి ఈ సమస్యలకు మూలాలేమిటి అనే కోణంలోనే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ కోణంలో భాగంగానే ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చాను వాస్తవానికి ఈరోజు స్త్రీలు అనుభవించినటువంటి అనేక కష్టాలకు నష్టాలకు దౌర్జన్యాలకు బానిసత్వానికి భోగ వస్తువుగా చూపించడానికి మూలం కారణం వాళ్ళు రాసుకున్నటువంటి ధర్మ గ్రంథాలే అని చెప్తున్నా మీరు ఇక్కడ ఒక అంశమే వచ్చింది అదే మనుస్మృతిని గమనించండి మనుస్మృతి ఈరోజు మనం పరిశీలన తీసుకున్నట్లయితే రీసెంట్లీ మనుస్మృతిని తిరిగి ఆవిష్కరిద్దామనే ఒక ప్రయోగం జరిగింది మీడియా వ్యక్తులుగా మీకు తెలుసు తెలుగు యూనివర్సిటీలో ప్లాన్ చేసుకున్నారు యూనివర్సిటీ వాళ్ళు పర్మిషన్ నిరాకరించారు మరో స్కూల్లో చేశారు అక్కడ కూడా నిరాకరించారు విషయం ఏమిటంటే భారతదేశానికి రాజ్యాంగం రాయడం కంటే ముందు అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగం మనుస్మృతి అది మౌఖికంగా ఉందా ప్రజల మెదడులో ఉందా లేదా అది రాతబద్ధంగా ఉందా అనే అంశాన్ని నేటి కల్చర్ని మనం పరిశీలిస్తే కానీ మనకు అర్థం కాదు మనుస్మృతి భారత రాజ్యాంగం కంటే పూర్వ రాజ్యాంగం అంటున్నారు కదా అవును ఈరోజు మనుస్మృతి తిరిగి స్థాపించాలని మీరు అంటున్నారు కదా ఎవరో ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంట రీసెంట్లీ మనుస్మృతి యొక్క గొప్పతనం చెప్తున్నాడు వాస్తవానికి అతడు రాసినటువంటి మనుస్మృతి ఏదంటే ఆర్య సమాజమును స్థాపించినటువంటి దయానంద సరస్వతి హిందూ ధర్మంలో ఉన్నటువంటి అసమానతల మీద హిందూ ధర్మంలో స్త్రీలను బానిసత్వంలో చూయించడం చేత అతను చలించిపోయి ఇది హిందూ ధర్మానికి ప్రమాదకరంగా రానున్న కాలంలో మారే అవకాశం ఉంది కాబట్టి ఈ మనుస్మృతిని సంస్కరిద్దామనే ఒక ఆలోచనతో కొన్ని సంస్కరణలు చేయడం మొదలుపెట్టాడు ఆ సంస్కరణల భాగాన్నే ఆ పాఠ్యాంశాన్నే ఆ ప్రొఫెసర్ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నం గురించి ఇది గతంలో రాసిన దాని గురించి మీకు నాకు అవసరం లేని విషయం నేను ఇక్కడ అదే అనబోతున్నా అంటే ఇప్పుడు సంస్కరణలు జరుగుతున్నా ఇందాక మీరు చెప్పిన అంశాల్లో కానీ ఇప్పుడు చెప్పబోతున్న మనుస్మృతి అనే ఈ సవరణ అనే దాంట్లో కానీ స్త్రీ పాత్ర ఏంటి పోనీ ఇక్కడన్నా మెరుగ్గా ఉందా ఏంటి అదే స్త్రీ పాత్ర అని చెప్తున్నాను భారత రాజ్యాంగం కంటే ముందు స్త్రీ పరిస్థితి మనం తెలుసుకోవాలి ఈరోజు ఎందుకంటే కల్చరల్ కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను అయ్యప్ప ఆలయంలో స్త్రీలకు ప్రవేశం లేదు ఒకవైపు కొంతమంది స్త్రీలు ప్రవేశం కావాలని పోరాటం చేస్తే మరోవైపు కొంతమంది స్త్రీలు అది ధర్మానికి వ్యతిరేకమని మరో పోరాటం కూడా తెర మీదకి తెచ్చిండ్రు ఇప్పుడు అయ్యప్ప అనే విషయాన్ని మనం కాస్త పక్కన పెడితే అవును అయ్యప్ప మొత్తం సంస్కృతిని గమనించినట్లయితే అది శైవానికి సంబంధించింది శైవం ఈ దేశంలో బ్రాహ్మణీకరణలో భాగం కానప్పుడు ఇది ఒక ప్రకృతి ధర్మం కాబట్టి శివుని బొమ్మను మీరు గమనించినట్లయితే నా స్త్రీకి సగభాగం ఉంది శైవ ఆచారానికి చెందినటువంటి అయ్యప్ప దగ్గర స్త్రీలు రావడానికి ఆంక్షలు ఎందుకు శంకరుడు అర్ధనారీశ్వరుడు అంటారు కదా అప్పుడు శంకరుడి కుమారుడే కదా అవును అయ్యప్ప శంకరుడు కుమారుడే కదా మరి శంకరుడు తన శరీరంలోనే అర్ధ భాగం ఇచ్చినటువంటి పార్వతి వాళ్లకు పుట్టినటువంటి ఆ పిల్లాడికి స్త్రీలు రాకపోవడానికి గల కారణం ఏంటి మీరేదో మరో విషయంలో దాన్ని చెప్తున్నారు అంటే అదే దేవుడు చెప్పిందా వీళ్ళు ఇప్పుడు అదే చూడాలి మనం స్త్రీకి శైవంలో స్త్రీలకు పాత్ర ఉంది ఇక్కడ వైష్ణవంలో లేదు ఎందుకంటే శివుడికి సగభాగం పార్వతి అయితే విష్ణువు దగ్గర లక్ష్మీదేవి కాళ్ళ దగ్గర ఉంది అంటే అక్కడ బానిసత్వంలో ఉంది ఇక్కడ సమానత్వంలో ఉంది ఇప్పుడు అయ్యప్ప దగ్గర శివుడు విష్ణు అనే కథను మనం పరిశీలనకు తీసుకున్నట్లయితే ఇప్పుడు శైవమే దాని మీద డామినేషన్ చేసినట్లయితే స్త్రీకి ఆంక్షం లేదు కానీ అక్కడ వైష్ణవం డామినేషన్ చేసినట్లయితే డెఫినెట్లీ ఆ స్త్రీకి ఆంక్షలు విధించడం జరుగుతుంది ఇక దాని వెనకాల ఉన్నటువంటి ఆచారం ఆ పరంపర వదిలేండి అది వాళ్ళు రాసుకున్నారు ఇప్పుడు మనం వద్దాము నేడు స్త్రీలు జరుపుతున్నటువంటి పూజలు కావచ్చు పురస్కారాలు కావచ్చు రథాలు కావచ్చు సంస్కృతి పరంగా జరుగుతున్నటువంటి ఇవన్నీ వ్యవహారాలను సంస్కృతిని మనం చాలా చక్కగా పరిశీలన చేసినట్లయితే నేను స్టార్టింగ్లోనే చెప్పాను భారత రాజ్యాంగం రాకంటే ముందు స్త్రీలకు ఈ అధికారాలు లేవని చాలా స్పష్టంగా స్త్రీ వేదాధ్యాయం చేయడానికి అనర్హురాలు అని స్పష్టంగా ధర్మగ్రంథాలు కొట్టేసినాయి చదువుకోవడానికి వేదాలు చదవడానికి స్త్రీ అర్హురాలు కాదు అంటే చదవడానికి స్త్రీకి అధికారం లేదు అని చెప్తున్నాయి ఇప్పుడు మీరు ఏ మనుస్మృతిని తెర మీదకి తెస్తున్నారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్ రానున్న 5 సంవత్సరాల్లో మేము మనుస్మృతి పాలనలో ఈ దేశాన్ని తీసుకొస్తామని ఒక మీటింగ్లో చెప్పాడు కరెక్ట్ అక్కడ నుండి 5వ సంవత్సరం బెనారస్ హిందూ యూనివర్సిటీలో మనుస్మృతి మీద పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ ప్రాజెక్ట్ కొరకు ఇంత స్టైఫండ్ ఇస్తున్నామని అవి చేయాలని అక్కడ వైస్ ఛాన్సలర్ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దాని తర్వాత మన దగ్గర తెలంగాణ రీజియన్లో మనుస్మృతిని తిరిగి ఆవిష్కరించాలనే ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా చక్కటి షెడ్యూల్ ప్రకారం ప్లానింగ్ ప్రకారం చేయడం జరుగుతుంది మాకు స్త్రీకి సంబంధించి బీజేపీ రాజకీయాలు మాకు నేను అదే అంటున్నాను మనుస్మృతిలో స్త్రీ అణిచివేత లేకపోతే నేను ఆ మనుస్మృతి గురించి ఈరోజు మాట్లాడను మీకు ఆ మనుస్మృతిలోనే మూల మనుస్మృతి అంటారా ఎస్ మూల మనుస్మృతి ఇప్పటివరకు చెప్పిన ఈ శాస్త్రాలు ఒక ఎత్తు అయితే అది ఇప్పుడున్న ఈ మహిళా లోకానికన్నా తెలుసా అని అంటే అనాదిగా వాళ్లకు పూజించడం భర్తకు సేవలు చేసుకోవడం వంటింట్లో ఉండడం ఇల్లును చక్కబెట్టుకోవడం అని ఒక అడ్మినిస్ట్రేషనే ఒక గొప్ప పరమావధిగా వస్తున్న తరుణం సో ఇప్పుడు మీరు మనుస్మృతిలో మూలాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు బానిసలు కాబడ్డారు కాబట్టి నేటికి ఈ వంటింట్లోనే మగ్గుతున్నారు. లేదంటే ఇగో వీళ్ళకి స్వేచ్ఛకు రైట్ లేదు, వీళ్ళ నిర్ణయాలకు రైట్ లేదు, వీళ్ళు ఏదైనా స్వేచ్ఛగా మనసు విప్పి చెప్తే దానికి ఆమోదం కావాలి పురుషుడిది అనే విషయాల దగ్గరికి వస్తున్నారు అంతేగా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే స్పష్టంగా ఒక విషయంతో చెప్తాను. ఇప్పుడు ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో నేను ధర్మ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాననే మీ ఆలోచన కనబడుతుంది నాకు, కనబడుతుంది అబ్సల్యూట్లీ. ఎందుకనంటే మేము ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిందో, అయిన తర్వాత ఒకరోజు ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళారు. ఆమె వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పూజారులు హుటాహుటిన పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేశారు. బయటకు వచ్చేసరికి వాళ్ళని చూసి ఆమె ముందుగా ఏమనుకున్నదంటే, ఒక ప్రైమ్ మినిస్టర్గా నన్ను స్వాగతానికి తెలపడానికి వస్తున్నారు అని అనుకుంది, సంతోషపడ్డది. కానీ పూజారులందరూ బయటకు వచ్చేసి, అమ్మ మీరు ఇక్కడనే ఆగండి, మీకు లోపల వచ్చే అధికారం లేదు అని చెప్పింది. మీరు విధ్వరాలు కాబట్టి మందిరంలో ప్రవేశించే అర్హత మీకు లేదు అని చెప్పి, దేశానికి ప్రధానమైన స్త్రీగా నువ్వు విధవే కాబట్టి అనర్హురాలు. చూడండి ఇప్పుడు ఈ సంస్కృతిని ఎవరిచ్చిండ్రు? ఒక దేశానికి ప్రధానినే ఒక మందిరంలో రావడానికి విధురాలైన కారణం చేత మందిరంలో రావడానికి ఆంక్షలు పెట్టిండ్రంటే ఈ దేశంలో విధురాలు అనుభవిస్తున్నటువంటి అవమానాలు, అణిచివేతలు, అరాచకాలు, వాళ్ళ జీవితాలు మొత్తం చీకటిమయంలో వెళ్ళిపోయినప్పుడు దానికి ఆ సంస్కృతిని కల్పించేది ఎవరు? మనం పరిశీలన చేయకపోతే కాదు కదా. భారత రాజ్యాంగం అమల్లో వచ్చిన తర్వాత ఆ విధురాలు స్త్రీకు తిరిగి వివాహం చేసుకునే హక్కు ఉంది, కానీ రాజ్యాంగం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ లేదు. ఒకటి చూడండి, ఒక విధురాలకు మందిరంలో ప్రవేశించే అర్హత లేదు అని పూజారులు ఒక దేశ ప్రధానినే బయటకు ఆపినరు. ఆ విధురాలకు ఈ దేశానికి ప్రధాని చేసినటువంటి ఘనత భారత రాజ్యాంగానిది. ఆ స్త్రీలు ఆ భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం గురించి తెలుసుకోకుండా, ఆ స్త్రీలు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని తెలుసుకోకుండా ప్రతిరోజు దేవుళ్ళు, మతాలు, పూజలు, వ్రతాలు చేస్తున్న క్రమంలో ఆ బానిసత్వం అనేది ఆచారముల రూపంలో, సంస్కృతి రూపంలో, కట్టుబాటు రూపంలో ఆ స్త్రీనే స్వతహాగా నేను బానిసను అంగీకరిస్తుంది. కాబట్టే సమాజంలో నేడు ఇటువంటి అన్యాయాలు, అత్యాచారాలు, దమనకాండలు జరుగుతున్నాయి. తనకు తెలియని బానిసత్వం, ఇది నా పాయింట్ అక్కడ, తనకు తెలియని బానిసత్వంలో చాలా. అంటే ఇంకా ఒక నిమిషం చూసుకుంటేనా, కందుకూరి వీరేశలింగంలో సతీ సహగమనం, అవును, భర్త చనిపోతే వెంటనే కాష్టంలో కాలాలనే ఒక అనాది ఆచారం. అంటే ఇప్పటికి స్త్రీ జాతి ఇంకా సగానికి ఎక్కువ నశించిపోయేదిగా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, సతీ సహగమనం పేరిట దాదాపు చరిత్ర పుటల్లో లక్షల కోట్ల మంది విధవరాలను, అంటే భర్త చనిపోయిన స్త్రీలను ఆమె బ్రతికి ఉండగానే అగ్నికి ఆహుతి చేసినటువంటి సంస్కృతి ఏది మనం తెలుసుకోవాలి కదా. ఆ విష సంస్కృతిని తిరిగి తెర మీదకు తెస్తామని ఒకవైపు ప్రయత్నం జరుగుతుంటే దాని మీద మనం మాట్లాడకపోతే అది ధర్మ వ్యతిరేకం, మత వ్యతిరేకం ఎలా అవుతుంది? ఎలా అవుతుంది అనుకుంటారు మీరు? మా మనోభావాల వ్యతిరేకం, మా నమ్మకాల వ్యతిరేకం, ఇది అనాదిగా ఉంది. మేము ప్రశ్నించడం, క్వశ్చన్ చేయటం, లేదంటే పరిశీలించడం, అధ్యయనం చేయటం ఇవన్నీ కాదండి. మాకు పుణ్యం వస్తుంది, దేవుణ్ణి నమ్ముతాం, మేము చేస్తాం. స్త్రీకి భర్త కంటే వేరే దైవం లేదు, పతియే ప్రత్యక్ష దైవం, ఆయనకు చేసుకోవటమే పెద్ద పని. అవును, ఆమె సంస్కృతి పరంగా అది ఆమె స్వతహాగానే తన బానిస అని కట్టుబాట్లు, ఆచారాలతో ఒప్పుకుంటుంది. ఈ ఒప్పుకునేంత వరకు నాకు నష్టం లేదు, మాట్లాడే అవసరం కూడా లేదు. తను స్వతహాగా నేను బానిసరాలుని అని సంస్కృతి పరంగా ఒప్పుకున్నటువంటి ఆ స్త్రీ సమాజం అనుభవిస్తున్నటువంటి ఈరోజు కష్టాలు మనం మాట్లాడుకున్నట్లయితే నేడు భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఎన్ని జరుగుతున్నాయి తెలుసా మీకు? అవును, ఎన్ని జరుగుతున్నాయి? చాలా జరుగుతున్నాయి. చాలా కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి డాటాలో భ్రూణ హత్యలను మనం పరిశీలన తీసుకున్నట్లయితే, ఇప్పుడు నేను మాట్లాడడం అనేది మీరు మతపరంగా అంటున్నారు కదా, భ్రూణ హత్యలు దాదాపు ఈ దేశంలో ప్రతిరోజు కనీసం 40 భ్రూణ హత్యలు జరుగుతున్నాయంట. ఒక్కరోజు ఈ లోకాన్ని చూడకుండానే వెళ్ళిపోతారు. గర్భంలోనే ధ్వంసం చేస్తున్నారు। ఈ విష సంస్కృతి ఎక్కడ నుండి వచ్చింది? ఈ విష సంస్కృతి ఎక్కడ నుండి వచ్చిందంటే నాది మతం కాదు నాది జీవన విధానం అని చెప్తున్నటువంటి గొప్ప ధర్మం నుండే వచ్చింది। నాడు ఆడపిల్ల ఉడితే గంగా నదిలో పడేయాలని ఒక ఆచారం ఉండేది, దాని బ్రిటిష్ వాళ్ళు నిరోధించి చట్టం చేసిండ్రు। ఇట్లా ఆడపిల్ల పుట్టంగానే మీరు గంగా నదిలో పడేస్తే మేము ఒప్పుకోము చట్టరీత శిక్షిస్తామని బ్రిటిష్ వాళ్ళు చట్టం తీసిండ్రు। సతీసాగనం పేరిట స్త్రీలను అగ్నికి ఆహుతి చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళే చట్టం చేస్తున్నారు। రెండవ విషయము, మీకు ద్విజత్వం ఉందా? జన్యం ఉందా? మీకు లేదు। జన్యం లేని వారిని శూద్రులు అంటారు హిందూ ధర్మంలో। అవును, అంటే హిందూ ధర్మం ప్రకారం మీరు హిందువులా? హిందువులమే। అయితే హిందువులం అన్నప్పుడు మీది ఏ గ్రేడ్ అనేది కూడా ప్రశ్నించాలి। గ్రేడ్లు ఉన్నాయి మళ్ళా, బ్రాహ్మణుడు మొదటి గ్రేడ్, క్షత్రియుడు రెండవ గ్రేడ్, వైశ్యుడు మూడవ గ్రేడ్, శూద్రుడు నాలుగవ గ్రేడ్। నేను తెచ్చుకున్న పరీక్షా ఫలితాలు కావు కాబట్టి ఆ గ్రేడ్లు నాకు వర్తిస్తే, నేను అదే చెప్తున్నాను, వర్తించవు కాదు ఆ సంస్కృతి। నేను చెప్తాను భారతదేశ ఆచారంలో ఒక ఆచారం ఉంది, అసలు ఆ ఆచారం ఉన్నట్టు కూడా నేను పరిశీలనలో తీసుకోలే। ఒకరోజు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏమిటి, దాని యొక్క రాజ్యాంగం మీద ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ఇవన్నీ పరిశీలన చేస్తున్నప్పుడు ఒక చట్టం 1819లో వచ్చింది। ఆ చట్టం ఏమిటంటే శూద్ర స్త్రీ వివాహ అనంతరము బ్రాహ్మణుని దగ్గర మొదటి 3 రాత్రులు గడిపే ఆచార నిషేధ చట్టము। ఏంటి? శూద్ర స్త్రీ వివాహ అనంతరము ఒక పెళ్లి కూతురు మొదటి 3 రాత్రులు బ్రాహ్మణు దగ్గర పడుకునే ఆచారం ఉంటే దాన్ని నిషేధించే చట్టము బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిండ్రు। కాంబ్లీ గారు మీరు మస్తు చెప్తారు, నాకు అర్థం కాదు। శూద్రులు ఇలా అడుగుపెట్టి అన్నం తినరు, పెళ్లిలోకి వచ్చి కాలు మొక్కించుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు ఎట్లా శూద్ర స్త్రీ దగ్గర ఉంటారండి? ఓ సంభోగానికి వాయు వరుసలు లేవు మళ్ళా, ఇది ఎక్కడ అన్యాయం? ఇదే ఇప్పుడు శ్లోకాలనే ఒక సైడే పడుతున్నట్టు కొడుతున్నది, అందుకే సంభోగానికి ఇవన్నీ వాయు వరుసలు లేవు, వాళ్ళు రాసుకున్న దాని ప్రకారం మా ఇళ్ళకే రారు, మా వాకిలి దొక్కరు। నేను అదే చెప్తాను, ఆయన ఎవరితో పెళ్లి చేసుకోవాలి, ఎవరితో ఉంచుకోవాలి, ఎవరిని ఉంచుకోవాలి, ఎవరి ద్వారా ఎవరి సంతానం కలిగితే ఎవరికి ఎంత వాటి ఇవ్వాలని వాళ్ళు రాసుకున్నది నేను చెప్తున్నాను, నేను కొత్తగా ఏం సృష్టించట్లేదు। ఇప్పుడు చూడండి ఇంత దారుణమైనటువంటి ఆచారం ఉండేదా అని దాని మీద స్టడీ చేస్తే ఇంకో విచిత్రమైన అంశం తెర మీదకి వచ్చింది। మద్రాస్ హైకోర్టులో బ్రాహ్మణ పండితులందరూ కలిసి మా హక్కులను కాలరాస్తుంది ఈ చట్టము అని చెప్తుంది। ఈ హక్కుని శూద్ర స్త్రీ బ్రాహ్మణులతో మొదటి 3 రాత్రులు పడుకునే ఏదైతే ఆచారం ఉందో ఈ ఆచారం యథావిధిగా కొనసాగాలని మద్రాస్ హైకోర్టులో బ్రాహ్మణ పండితులు పిటిషన్ వేశారు। ఇది ఆ చట్టం మళ్ళా రావాలని, మా దగ్గర హక్కు అండి, మా హక్కును మీరు ఎట్లా కాల రాస్తారు, అది మా సంస్కృతి అని। వీళ్ళకి మాత్రమే హక్కు లేవు, వీళ్ళకే లేవు, అది చెప్తాను నేను ఏ శ్లోకాల్లో ఎవరెవరికి ఏమేమి హక్కులు ఉన్నాయో అది స్పష్టంగా తెలుసుకున్న తర్వాత మనం ఉమెన్ క్రైమ్ డాటా మీద వచ్చే ప్రయత్నం చేద్దాం, ఓకే। ఇప్పుడు మనుస్మృతి అధ్యాయం 5 శ్లోకం 147, 148, 149, అదే అధ్యాయం 9 శ్లోకం 3, దీని ప్రకారం స్త్రీ బాల్యంలో తండ్రి వశంలో, యవ్వనంలో భర్త వశంలో, వృద్ధాపంలో కొడుకు వశంలో మాత్రమే ఉండాలి, స్త్రీ ఎన్నటికీ స్వతంత్రంగా ఉండడానికి అర్హురాలు కాదు। మళ్ళొకసారి చెప్పరు, స్త్రీ బాల్యంలో తండ్రి వశంలో, యవ్వనంలో భర్త వశంలో, వృద్ధాపంలో తన సంతానం వశంలో ఉండాలి, స్త్రీ ఎన్నటికీ స్వతంత్రంగా ఉండరాదు। ఈ శ్లోకం ఆ రోజు రాసిండ్రు, దానికి ఏంటి సంబంధం అని మీలాంటి అడిగితే దీని ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ మీద లేదా అని నాకు లేదు అని చెప్పండి, నేను ఇంటర్వ్యూ కంటిన్యూ చేయని లేచిపోతాను। మీరు కంటిన్యూ చేయండి, అంటే ఒక కుటుంబ కౌమారే తండ్రి రక్షంతే ఎవనే భర్తే, ఇక నేను శ్లోకాలు చెప్పడానికి ఇష్టపడను, ఇంకా అదే అనుకుంటా, అంటే ఒక కుటుంబం అదే సమిష్టితనం కావచ్చు కదా। ఎట్లా సమిష్టితనం అంటారు? చిన్నప్పుడు తండ్రి దగ్గర ఉండు, కొంచెం పెరిగి పెద్ద అవుతుంటే భర్త సంరక్షణలో ఉండు, ఆ తర్వాత కొడుకు తెచ్చి పెడతాడు ఆయన సంరక్షణలో ఉండు అని దాన్ని ఎందుకు వేరేలాగా వక్రీకరించడం ఒక కుటుంబం అని తీసుకోవచ్చు కదా మీరు? ఇప్పుడు పరువు హత్యలు దేని కొరకు జరుగుతున్నాయి? కులాల కోసం, మా కులాన్ని కాదని ప్రేమించి ఇంకొని చేసుకుంటావా అని। ఎవరు చేసిండ్రు? కన్న తండ్రి। ప్రణయ హత్య జరిగింది, ఎందుకు జరిగింది? తక్కువ కులం అని చేసుకున్నాడు మా కమ్యూనిటీ కాదు అని. అవునా? అవును. భారత రాజ్యాంగం ప్రకారము యవనంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరెవరితోనైనా ప్రేమించవచ్చు, పెళ్లిలు చేసుకోవచ్చు. ఇప్పుడు తండ్రి మారుతిరావు మీద ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏది? కమ్యూనిటీ, కులమే. నా కూతురు నా అధీనంలో ఉండకుండా ఇంకొన్ని పెళ్లి చేసుకుంటుందా? ఈ శ్లోకం అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? అవును. అటువంటిప్పుడు మారుతిరావు ఒక క్రిమినల్గా మారి తన కూతురు భర్తను హతమార్చిండు. ఎట్లా లేదంటారు మీరు? అంటే ఏ మతమైన మనిషి హితం కావాలి కానీ మనిషి ప్రాణాలు హరించేది కావద్దు అంటే. అది ప్రాణాలు హరించేది కాదు అన్నప్పుడు మళ్ళీ మీకు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో దగ్గర తీసుకొస్తా. చెప్పండి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారము దాదాపు 10 సంవత్సరాల లోపు ఈ దేశంలో జరుగుతున్నటువంటి మ్యారేజెస్ ఎప్పుడు డాటా ఇచ్చిందంటే ఇది దాదాపు 2018లో ఇచ్చినటువంటి డాటా. ఇది 7.84 మిలియన్ల, అంటే సుమారుగా 90 లక్షల మంది 10 సంవత్సరం లోపు అమ్మాయిలకు బలవంతంగా తన తల్లిదండ్రులు వివాహం చేశారంట. ఏ పీరియడ్ అన్నది? ఏ టైము? 2018లో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి డాటా. నేను బాల్య వివాహాలు దేశవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది 10 సంవత్సరాలు దాటినటువంటి ఒక అమ్మాయిని మీరు వివాహం చేసి ఆమె జీవితాన్ని సత్యనాశనం చేస్తున్నారంటే ఈ శ్లోకం దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించట్లేదా? ఎవరికి ఉందండి? అభం శుభం తెలియనటువంటి పసిపిల్లను ఎవరికో తన ఇష్టం వచ్చినోడికి అప్పజెప్పి ఆమె జీవితాన్ని కాలరాస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం వ్యతిరేకము. ఈ ఆచారం కొనసాగడానికి కారణం ఈ శ్లోకం అని చెప్తున్నా నేను. పనిలేక చెప్పట్లేదు నేను, ఒక మతం మీద వ్యతిరేకత చెప్పట్లేదు నేను. అంటే ఆ వయసులో ఏ లోకం తెలియదో ఆమె అభిప్రాయం కూడా ఆమెకు ఉండని పరిస్థితుల్లో ఈ శ్లోకం ఇన్ఫ్లుయెన్స్ లేదంటారా మీరు? లేకపోతే సుమారు 90 లక్షల మంది 2018లో 10 సంవత్సరాల లోపు అమ్మాయిలను బలవంతంగా వివాహం చేయడం దేనికి సంకేతం? ఇది ఇప్పుడున్న ఆధునిక భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ దేశంలో 10 సంవత్సరాలు దాటని అమ్మాయికి తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేస్తున్నారంటే సంస్కృతి కారణం కాదా? ఇప్పుడు లేదు కదా, మారింది కదా. ఆ సంస్కృతి ఎక్కడుందండి? ఇప్పుడు మారిందని మీరు అంటున్నారు కాబట్టి 2018లో ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి ఆట చెప్తున్నా నేను. ఉన్నది అప్పుడుంది, ఇప్పుడున్నది ఇప్పుడుంది. అదే మరి 2018లో ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారము బాల్య వివాహాల నిషేధం ఉంది, నిషేధం చట్టం ఉంది, చట్టపరంగా శిక్షించాలి. మరి అటువంటిప్పుడు ఆ చట్టాన్ని ఉల్లంఘించి 90 లక్షల మంది అమ్మాయిలకు 10 సంవత్సరాల లోపు అమ్మాయిలకు మీరు బాల్య వివాహాలు ఎలా చేశారు? కాలం మారింది కదా, కొత్త చట్టం వచ్చింది కదా. చట్ట ప్రకారము మీరు చిన్నపిల్లలకు వివాహం చేయరాదు కదా, మేజర్ గానంతరులు చేయరాదు కదా. తల్లిదండ్రులు చేసిన అది నేరమే కదా. మరి భారత రాజ్యాంగం అది నేరం అని చెప్తున్నప్పటికీ బలవంతంగా అమ్మాయిలకు వివాహం చేస్తున్నది ఈ సంస్కృతి ఉండబట్టే. ఈ సంస్కృతి రాతపూర్వకంగా కాదు, సంస్కృతి పేరిట, ఆచారాల పేరిట, కట్టుబాట్ల పేరిట నేటికి కూడా ఈ దేశంలో కొనసాగడమే దాని ప్రధాన కారణం అని చెప్తున్నా నేను. అంటే పాపం ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళకు పైసలు లేవనో, మళ్ళీ పిల్లగాడు అసలు మొనగాడు పోతే దొరకడానో కారణాల చేత చిన్నపిల్లలనే మరి మా పిల్ల మా ఇష్టం అనుకుంటున్నారేమో వాళ్ళు. అప్పుడు చట్టాలు ఎందుకని అడగాల్సి వస్తుంది? ఇప్పుడు ఆ 90 లక్షల మంది అమ్మాయిల జీవితాలను కాలరాసింది సంస్కృతి ఏంటి అనేది చూడాలి కదా. చూడాలి. ఎందుకు వాళ్ళు చేస్తున్నారు వస్తుంది. నాకు చేయలేదా 13వ ఏట, మా అత్తకు చేయలేదా 10వ ఏట, అప్పుడు మాకే 100 రూపాయలు రిటర్న్ ఇచ్చి 8 ఏళ్ళకే తీసుకొచ్చుకోరు. అప్పుడు భారత రాజ్యాంగం చట్టం లేదు, అప్పుడు ఈ విష సంస్కృతి ఉంది. ఈ విష సంస్కృతి అలా చెబుతుంది. అదే మీరు కంటిన్యూయేషన్లో చూస్తే మనుస్మృతి అధ్యాయం 5 శ్లోకం 151 ప్రకారం తండ్రి కన్నెను ఎవరికిస్తాడో విరోధించకుండా అతడితో వివాహం చేసుకోవాలి. అంతే, మారు మాట్లాడకుండా అయ్యే చూపించిన చేసుకోవాలి. అన్న చెల్లెను ఎవరికిచ్చి అయితే పెళ్లి చేసుకుంటాడో విరోధించకుండా అతన్ని పెళ్లి చేసుకోవాలి. ఈ ఆలోచన ధోరణి సంస్కృతి రూపంలో కొనసాగడం కారణం చేతనే నేడు పరువు హత్యలు జరగట్లేదా? ఎందుకు చంపుతున్నారు అమ్మాయిలను? తండ్రి సూచించిన అబ్బాయిని చేయకుండా ఆమె ఇష్టం వచ్చిన అబ్బాయిని చేసుకున్నది జంపుతున్నారు కదా అంటే స్త్రీ దగ్గర నుంచి ప్రశ్నలు లాక్కున్నారా పరిస్థితిని లాక్కున్నారా ఇప్పుడు ఏం లాక్కున్నారో మీరు నాకు నిర్ధారణ చేసి చెప్పాలి ప్రశ్న మీరు మీడియా అంటే ప్రజల మనిషి కాబట్టి మీరు నాకు చెప్పాలి కొన్ని నమ్మకాలు కొన్ని పరిస్థితులు స్థితిగతుల నుంచి కొన్ని పరిణామాలు కాదనము ఇప్పుడు ఆ స్థితి లేదు కదా ఇప్పుడు కాలేజీలు యూనివర్సిటీలు యాక్టర్లు డాక్టర్లు పైలట్లు స్త్రీలు ప్రతి ప్లేస్లో ఉంటున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు వాళ్ళకి నచ్చింది తింటున్నారు అది భారత రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు తప్ప మత గ్రంథాలు ఇచ్చినటువంటి హక్కులు కాదు అంటున్నా మత గ్రంథాల నుంచి ఇంకా నా వాదన కూడా భారత రాజ్యాంగం మీరు ఒక్క మతం వైపే మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా మీకు ఇప్పుడు నేను పుట్టిన మతం గురించి నేను మాట్లాడతా నేను పెరిగిన మతం గురించి నేను మాట్లాడతా అందుకనే మా వాళ్ళు ఇట్లా ఎందుకంటే మా మతం మీనే వాడతారని అడుగుతారు ఇప్పుడు ఒక విషయం చెప్తానండి రోగం ఎక్కడ ఉన్నదో వైద్యం అక్కడే చేసుకోవాలా ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టే అడుగుతున్నారు నేనేమంటున్నానంటే అంటరాని వాళ్ళు దూరంగా ఉండండి గుళ్ళో రావద్దు చదువుకోవద్దు ఇటువంటి ఆంక్షలు నా ఖురాన్లో ఉన్నాయా అసలు నా ప్రస్తావన లేదు స్త్రీ మీద స్త్రీల అంశం అంటలేను నేను నా ఇండివిజువల్ విషయానికి వచ్చేసరికి మీరు మాట్లాడుతున్నారు మీరు ఒకటే మతాన్ని టార్గెట్ చేస్తున్నారంటే నేనేమంటున్నానంటే ఆంక్షలు మతపరంగా విశ్వంలో ఉన్నటువంటి స్త్రీ జాతికి ఉన్నటువంటి అనేక అణచివేతల మీద పోరాటాలు జరుగుతున్నాయి దానికి సపరేట్ ఉద్యమాలే జరుగుతున్నాయి ఆంక్షలు కాదు ఒకే మతం టార్గెట్ అన్నప్పుడు నేనేమంటున్నానంటే నాకు రోగం ఎక్కడున్నదో నేను వైద్యం అక్కడనే చేసుకుంటా అని అంటున్నా పక్క బెడ్డోని గురించి మాట్లాడనంటారా ఇప్పుడు నాకు అసందర్భమైన విషయం అది నా కాలికే పుణ్యం మతం అనే విషయం వచ్చే దగ్గర ఇప్పుడు స్త్రీల అణచివేతకు క్రైస్తవ స్త్రీలకు ఉన్నటువంటి అణచివేతలు బైబిల్లో ఏమున్నాయో అది కూడా డిస్కస్ చేద్దాం ఇస్లాంలో ఖురాన్లో స్త్రీలకు ఉన్నటువంటి అణచివేతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేద్దాం అందులో మెజారిటీగా నేనేమంటున్నానంటే ఇప్పుడు కులాంతర వివాహం చేసుకున్నదనో తండ్రిని కాదని చేసుకున్నదనో పరువు హత్య జరిగింది నా హిందూ ధర్మంలోనే అంటున్నా మీరు మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ ప్రకారం రేపు నా హిందూ సోదరుని ఇంకొకరిని తీసుకొస్తా మీరు ఈ డెబిట్కు సిద్ధమా పూర్తి స్థాయిలో సిద్ధం కూర్చోబెట్టండి ఖురాన్ కానీ బైబిల్ కానీ పూర్తి స్థాయిలో సిద్ధం కూర్చోబెట్టండి అదే నేను అనేది ఎందుకంటే హక్కుల ఉల్లంఘన దేంట్లో జరిగిన ఖచ్చితంగా దాని మీద మానవ సమాజంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ స్పందించాలి ఆ స్పందన నుండే పరిణామ క్రమం జరుగుతుంది డార్విన్ ఒక మత బోధకుడే డార్విన్ ఒక మతబోధకుడే బైబిల్ని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసి ఓకే బైబిల్లో చెప్పినటువంటి విశ్వాసాలను యథావిధిగా జీవితకాలం కొనసాగించలేదు అతడికో ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చినప్పుడు బైబిల్ బోధన ప్రకారం జీవ సృష్టి ఈ విధంగా జరిగిందని చెప్తే ఆ విధంగా జరగలేదురా జీవ సృష్టి పరిణామ క్రమంలో భాగంగా జరిగింది ఈడ ఏకకర జీవుల నుండి ఈ విధంగా జీవులు పరిణామం చెందుతున్నాయని చెప్పిండు నేడు విశ్వవిద్యాలయాల్లో అదే చదువుతున్నాం కదా ఎలా పుట్టినరో అనేది మనం చదువుతున్నామా సైన్స్లో చదువుతున్నామా అవును పరిణామ క్రమంలో ఉన్నదే చదువుతున్నాం కదా ఆ మత విశ్వాసం కూడా దాన్ని వ్యతిరేకించింది ఇప్పుడు డార్విన్ ఆ మతం ప్రకారము అతను ద్రోహేనే కదా ద్రోహిగా చిత్రీకరించింది కదా డార్విన్ థియరీని మొత్తం క్రిస్టియన్ సొసైటీ అంగీకరించలేదు కదా ఆ డార్విన్ థియరీని క్రిస్టియన్ సొసైటీ అంగీకరించలేదు కానీ ఆ క్రిస్టియన్ కంట్రీస్ ఈరోజు యూనివర్సిటీలో ఆ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం మీద లక్షల పరిశోధనలు చేస్తున్నాయి రైట్ కాంబ్లీ గారు అంటే ఇప్పటి వరకు చరిత్ర మూలాలు ఇతిహాసాలు పురాణాలు ఇవి చెప్పినారు నేడు ఆధునిక మహిళ తన స్థితిగతులు చాలా మార్పు వచ్చింది మీరు చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు అప్పుడు ఏం రాసుకున్నారు ఏం ఇంప్లిమెంటేషన్ చేశారు అవి ఎంతవరకు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడున్న జీవన విధానం అక్కడికి ఇక్కడికి కూడా డిఫరెన్స్ చెప్పాలా మీరు ఆధునిక మహిళకు సంబంధించిన అంటే హక్కులు అందుతున్నాయా లేక వాళ్ళ స్వేచ్ఛ నడుస్తుందా లేదా వాళ్ళు అనుకున్న వాళ్ళ సాధికారత అంటే రాజకీయ నాయకులు అందరూ వచ్చి మహిళా సాధికారత అంటారు మహిళా సాధికారత ఇళ్లలో కూర్చొని టీవీల ముందు ఉన్నదా లేక రాజకీయ నాయకుల ఏలుతున్న అసెంబ్లీలో ఉన్నదా లేక ప్రజల విశ్వాసాల్లో ఉందా ఇంకా రావాలనుకుంటున్న మహిళల పరిస్థితి ఏంటి ఇప్పుడు మహిళా సాధికారత విషయంలో మనం మొత్తాన్ని పరిశీలన చేసినట్లయితే మహిళల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాల ముందు పరిశీలన చేసుకోవాలి దాని గురించి ముందు మనం మాట్లాడాలి ఇక సాధికారత డెవలప్మెంట్ రైట్స్ అది కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ కింద వచ్చనేయ అంటున్నా. మతం ఇచ్చినే కావు, ఓకే, ధర్మం ఇచ్చినే కావు. ధర్మం అణచివేయమని చెప్పింది, ధర్మం చదువుకోవద్దని చెప్పింది, ధర్మం విధవరాలకు తగలబెట్టని చెప్పింది, ధర్మం బాలిక అటు అమ్మాయి పుట్టితే గంగలో పడేయని చెప్పింది. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్ గర్భంలో జీవం పోసుకుంటున్నటువంటి ఆ పిండానికి బయట వచ్చేసి చనిపోయే వరకు పూర్తి రక్షణ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా, ఒక చదువుకున్న వ్యక్తిగా, మీకు వివాహం అయింది, వివాహం చేసుకున్నారు, మీకు మీ వివాహ సంబంధంతో మీ భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అవును, మాకు ఇష్టం లేదని తీయడానికి అర్హత ఉందా మీకు? లేదు. తీస్తారా? ఒక ప్రాణిని తీసే అర్హత నాకు లేదు. ఎవరిచ్చింది? అది చట్టం, చట్టం ఇచ్చింది కదా. అవును, అంటే కాన్స్టిట్యూషన్ మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది కదా. అవును, అంటే ఆ గర్భంలో జీవం పోస్తున్న శిశువు కూడా రక్షణ ఇస్తుంది. అటువంటి నా దేశంలో భ్రూణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటున్నా. ఈ మహిళా లోకం ఆలోచించాలి. మహిళా లోకం ఎందుకు ఆలోచించట్లేదంటే వీళ్ళు పురాణాలు ఇతిహాసాల్లో రాసినటువంటి శృంగార లీలలు, బానిసత్వము, ఇవన్నీ కూడా పాతివ్రత్యంగా సంస్కృతి పరంగా కట్టుబాట్ల పేరిట వాళ్ళు స్వతంత్రంగా మేము బానిసలమని అంగీకరించే పరిస్థితులను కల్పించారు. కాబట్టి చదువులేదు కాబట్టి ఆ తల్లి అంగీకరించింది. ఒక కుటుంబంలో ఒక స్త్రీ వచ్చింది, రైట్, ఆడ శిశువు అని తెలిసేసరికి కుటుంబం మొత్తం ఫోర్స్ చేసుకొని ఆమెకు అబార్షన్ చేయిస్తున్నారు. అంటే ఏ తల్లి కూడా తన కడుపును చంపుకోవాలని అనుకోదు కదన్న. అనుకోని జరుగుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. తను బలవంతంగానే. నేను ఈ భ్రూణ హత్యల మీద ఆలోచన చేస్తున్నప్పుడు ఇన్ జనరల్గా అయితే చట్టరీత్యా అవి నేరం కదా. అవును, డాక్టర్లు చెప్పరు వివరాలు. నా కమ్యూనికేషన్లు ఉన్న చాలామంది గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళాను. నేను గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తే మెజారిటీ కుటుంబం ఫోర్స్తో వచ్చిన వాళ్ళు ఒక 60% ఉంటే 40% స్త్రీల సపోర్ట్ ఉంది వాటికి అంటున్నది. అబ్బా, దీని రీజన్ ఇక వెతుకుదాం. ఎందుకు ఆ స్త్రీని గర్భంలోనే ధ్వంసం చేయాలని అనుకుంటున్నారు మీరు? బయట వచ్చిన తర్వాత ఆ స్త్రీకి మరో శాపమే కనబడుతుంది, వరకట్నం, డౌరీ. ఇప్పుడు వరకట్నం ఎక్కడి నుండి వచ్చింది? భారత రాజ్యాంగం ఏమని చెప్పిందా? లేదే. చట్టరీత్యా నేరం అని చెప్పింది, నేరమే కదా. చట్టరీత్యా వరకట్నం అనేది నేరమైనప్పటికీ నేడు దేశంలో 100% వరకట్నం కొనసాగడానికి కారణం ఏంటి? మీలాంటి జర్నలిస్టు హిందూ కోణంలో ఆలోచిస్తే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము అమ్మాయికి ఇస్తున్నామండి, మీకేం కడుపుమంట అంటారు. నేనేమంటున్నా, నాకేం కడుపుమంట లేదు. మీ మతం, మీ ఆచారం మీరు కొనసాగించండి, కానీ మీ ఆచారం సొసైటీని విధ్వంసం చేసే విధంగా ఉండకూడదని అంటున్నా. మీకు డబ్బులు ఉన్నాయి, మీరు అమ్మాయికి వరకట్నం ఇచ్చిండ్రు, డబ్బులు లేని అమ్మాయిలు ఏం చేయాలా? అది ఆచార రూపంలో కొనసాగితే ఆ తండ్రి అప్పుదేవాలే ఉన్నది అమ్ముకోవాలి. ఒక 2 సంవత్సరాల క్రితము ఖమ్మంలో ఇద్దరు అమ్మాయిలు తల్లిదండ్రులు వరకట్నం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. ఈ విధంగా వరకట్న వేధింపులు, గృహహింస ఈ దేశంలో ఎంత జరుగుతుందో తెలుసా మీకు? ఎవ్రీ 9 minutes భారతదేశంలో ఒక వరకట్న వేధింపు కేసు నమోదవుతుంది. ఎంత? ఎవ్రీ 9 minutes అంటున్నా, 9 నిమిషాలకు ఒకటి. వరకట్నం తేనందుకు గృహహింస ఎంత జరుగుతుంది తెలుసా మీకు? 2021 1,06,589 కేసులు నమోదయ్యాయి. వరకట్నం తేలేదు అని ఆ తల్లికి గృహహింస పెట్టిన కేసులు ఇవి చెప్తున్నా నేను. ఇది 2020 జరిగినటువంటి కేసుల కంటే దాదాపు 4% ఎక్కువ. సంస్కృతి, చట్టం, ఆచారం ఇవన్నీ మనం కాంపారిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. వరకట్నం నేను ఇవ్వచ్చు, నా ధర్మంలో ఉంది అంటే ఇప్పుడు వీటికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? కెపాసిటీ ఉండి తన అమ్మాయికి ఇస్తున్నటువంటి వాళ్ళు, కెపాసిటీ లేకుండా వరకట్నం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉండి ఆ అమ్మాయిలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికి మీరు బాధ్యత వహిస్తారా? వహిస్తారా? వరకట్నం ఇచ్చే వాళ్ళు వహిస్తారా? అందుకే చట్టం ఏం చెప్తుందంటే ఇటువంటి ఆచారాలతో సమాజం ధ్వంసం అవుతుందని చెప్తుంది. కాబట్టి ఇటువంటి ఆచారం చట్టరీత్యా నేరమని చెప్తుంది. చట్టరీత్యా నేరమని చెప్పినా ఈ విష సంస్కృతి కొనసాగడానికి మూలమేంటి? మత ఆచారాలు కావా? ధర్మ గ్రంథాలు రాసుకోలేదా? రాసుకున్నారు, నేటికి కొనసాగుతున్నాయి. సరే, వరకట్నం వరకు ఒక విషయం పక్కన పెడితే, వరకట్నం తేనందుకు గృహహింస ఎవ్రీ 9 minutes ఒకటి జరుగుతుందంటే ఏమర్థం చేసుకోవాలి? ఈ దేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అందుకే ప్రతి దానికి మానవ సమాజంలో ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. దానికి మత కోణంలో మా మనోభావాలంటే మనోభావాలు మీకు ఉన్నాయా? వరకట్నం ఇవ్వలేక ఆత్మహత్య చేసుకున్న ఆ అమ్మాయిలకు మనోభావాలు లేవా? వాళ్ళు మాట్లాడతలేరు కదా, అంటే మాట్లాడితేనే మనోభావాలా? అంతే, మేము అడుగుతాం మా ఈ మనోభావాలు, వాళ్ళు అడగలేరు, వాళ్ళ వైపు ప్రతినిధులం మేము. మనోభావాల పేరిట మొత్తం మానవ సమాజాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నారా మీరు? ధర్మం కోసం, ధర్మం కొరకు అంటే మానవ సమాజం ధ్వంసం చేయాలనుకుంటున్నారు. ఒక ఆడబిడ్డను గృహింస పేరిట చంపాలనుకుంటున్నారు. ఒక ఆడబిడ్డను వరకట్నం పేరిట వేధించాలనుకుంటున్నారు. ఒక ఆడబిడ్డను వరకట్నం ఇవ్వని పరిస్థితుల్లో ఉంటే ఆత్మహత్య చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నారు. ఇదే ధర్మం కోసమా? మీ దగ్గర లిస్ట్ లో ఈ ప్రేమికులు, పరువు హత్యలు కూడా ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి, డాటా అన్ని ఉన్నాయి. కాలువల్లో మీలాంటి వాళ్ళు మనోభావాల పేరిట మాకు అడుగుతారు కాబట్టి ఎక్కడ లేని విధంగా ఎక్కడన్నా పొరపాటు జరుగుతూ ఇంకా ఎందుకు పరేషాని అని అన్ని రాసుకొని మీ దగ్గర వచ్చిన అన్నా డాటా రాసుకొని వచ్చిన. ఇది నేను సొంతగా ప్రిపేర్ చేసింది లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, మీరు ఆన్లైన్లో ఈ వెబ్సైట్ కొట్టినా మహిళల మీద జరుగుతున్నటువంటి మొత్తం డాటా ఇస్తుంది. ఈ డాటాలో మీకు ఇంకో విషయం చెప్తా, స్త్రీని దేవతగా కొలిచే నా ఈ దేశంలో భరత భూమినే భరతమాతగా కొలిచేటటువంటి నా ఈ దేశంలో ఎందుకు ఎత్ర పూజ్యంతు నార్యంతే తత్ర దేవత అని చెప్తాను. చాలా మంచిది, పూజించడంలో తప్పు నేను ఎక్కడన్నా. మానవ జాతి నాగరికత వెలిసినప్పుడే సింధులోయ నాగరికతలో దొరికినటువంటి అవశేషాల ప్రకారము నా దేశము మాతృస్వామ్య రాజ్యం అని చెప్పా నేను. తర్వాత పురుషాధిక్య సమాజంలో ఈ మతాల ఆధిపత్యంలో స్త్రీని ఎప్పుడైతే భోగ వస్తువుగా, బానిసగా మార్చారో, స్త్రీని భోగ వస్తువుగా చిత్రీకరించినటువంటి ఈ మానవ సమాజంలో ఎవ్రీ 20 minutesకు ఒక రేప్ జరుగుతుంది. భారత రాజ్యాంగం స్త్రీ మీద రేప్ చేయమని చెప్పిందా? ఇన్ని చట్టాలు వచ్చినా ఈ రేప్ కల్చర్ ఎందుకు పోతలేదు అన్న? మీ పెదవులో ఉంది. ఇన్ని జీవోలు, ఇన్ని చట్టాలు, ఇంత ఆధునీకరణ, ఇన్ని సీ టీమ్స్ అందుబాటులో, ఫోన్స్, సెల్ ఫోన్స్, ఇంత కల్చర్ పెరిగి ఏ నిమిషానికి ఏం జరుగుతుంది అని అరచేతిలో చూసుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా ఎందుకని మీరు చెప్పిన సంస్కృతి లాగే ఈ రేపులు ఎందుకు ముగించట్లేదు అసలు? అవి ఎక్కడో ఒక దగ్గర ఈ అంటే 9 నెలల పాప, 10 నెలల పాప, వయసు ఉండదు, వ్యత్యాసం ఉండదు, ఆ క్రూరత్వానికి అంతం ఉండదు, ఆది ఉండదు, పాది ఉండదు. ఇది ఎప్పుడు అంతమొందించేది? ఇది ఎన్ని సంఘాలు వచ్చినా, ఎంతమంది మహిళలు రోడ్డెక్కి మాకు న్యాయం కావాలి అని ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రస్తా రోకోలు చేసినా, ఎన్ని పికెటింగ్లు చేసినా ఈ పరిస్థితి ఎందుకు మారట్లేదు? నేడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ దేశాన్ని ఏ స్ట్రక్చర్లు అయితే నిర్మాణం చేయాలనుకుంటుందో, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టే జరుగుతాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఇంకా స్థాపితమైతే మీరు అమ్మాయిల మీద రేపులు ఆగుతాయి అనే విషయాన్ని మర్చిపోవాలి. వీళ్ళు కారణం కాదు కదా, అనాది నుంచి జరుగుతున్న వాటి గురించి. మీరు ఏ సంస్కృతిని రక్షించాలంటున్నారు? ఏ సంస్కృతిని? మేము స్త్రీని ఏ విషయ సంస్కృతిని మీరు రక్షించాలంటున్నారు అని అడుగుతున్నా. మేము రాసుకున్నాం కదా, స్త్రీ కట్నాలు ఇచ్చే ప్రోత్సహించేటటువంటి విషయ సంస్కృతిని మీరు కాపాడాలని ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు, రైట్? రీసెంట్లీ ఒక మినిస్టరు, లేడీనే ఆమె, ఆమె ఏమంటదంటే సతీ సహగనం మంచి ఆచారం, అది తిరిగి కొనసాగించాలని చెప్తుంది. అధికారి మినిస్టర్ అండి, సెంట్రల్ మినిస్టర్, సెంట్రల్ మహిళా మినిస్టర్, ఆ పేరు మర్చిపోయినా కానీ చెప్పలేకపోయినా. రీసెంట్లీ మీరు పత్రికా రంగంలో ఉన్నారు కదా, ఒక నెల కూడా కాలేదు అది పేపర్లో వచ్చి. మరి ఆమె నుంచి ప్రారంభిస్తే అయిపోద్దిగా. ఇప్పుడు నేనేమంటున్నా, మతం పేరిట, సంస్కృతి పేరిట సమాజాన్ని మొత్తాన్ని రియాక్ట్ చేసి, సమాజంలో ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసి, సమాజాన్ని మొత్తం మతపరంగా రెచ్చగొట్టి, మనోభావాల పేరిట రెచ్చగొట్టి ఏ విష సంస్కృతిని అయితే మీరు తేవాలనుకుంటున్నారో ఆ విష సంస్కృతి యొక్క రాచక్రీడలు ఇవి. అంటే ఈ సంస్కృతి ఎవ్రీ 20 మినిట్స్ కు ఈ దేశంలో ఒక రేప్ జరుగుతుంది. మీరు మీ కన్న బిడ్డ రేపు రోడ్ మీద వెళ్ళేటప్పుడు అది ఇంటికి చేరుకునే వరకు తల్లిదండ్రులు భయం భయంతో ఉండాల్సిన పరిస్థితి. ఒకవైపు స్త్రీని దేవతగా కొలిచేటటువంటి ఈ దేశంలో ఆ స్త్రీ ఒక అభంశుభం తెలియని పిల్ల రోడ్డు మీద ఒంటరికి వెళ్ళే పరిస్థితి కాదు, ఇంటికి చేరుతుందా లేదా అనే భయంతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు భారతదేశ సామాజిక వ్యవస్థలు చూస్తలేరా? మరి దీని మూలాలేంటి? భారత రాజ్యాంగం ఆర్టికల్ 14 ప్రకారం చాలా స్పష్టంగా కుల మత లింగ భేదాలు లేకుండా సమానత్వం పాటించాలని చెప్తుంది. సాధించడమా? లింగ వ్యవస్థతో ఈ దేశం ఎక్కడుంది తెలుసా మీకు? ఈ ప్రపంచంలోనే మహిళలకు భద్రత లేనటువంటి దేశంలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే భద్రత లేనటువంటి దేశాల్లో మహిళలు భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఏ సంస్కృతి మీది? ఏ సంస్కృతిని స్థాపించాలనుకుంటున్నారు? మహిళలకు రక్షణ లేని సంస్కృతిని స్థాపించాలంటున్నారా? మీ బీజేపీ పాలిత ప్రాంతాలనే కదా మహిళల మీద అనేక దాడులు, ఆకృత్యాలు, అత్యాచారాలు, భ్రూణ హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి. మీ గొప్ప సంస్కృతి అయితే మీరు స్త్రీని మాతృదేవతగా భావించినట్లయితే ఆ స్త్రీల మీద జరిగే అరాచకాల గురించి ఎందుకు మాట్లాడరు? వాటిని ఎందుకు అడ్డుకట్టవేయరు? ఆ రేపు విశ్వ సంస్కృతిని ఎందుకు మీరు ఆపలేకపోతున్నారు? రైట్ కాంబ్లీ గారు, ఇదే విషయం మీద బీజేపీ పార్టీ నేతలతోనో ఒక నాయకుడితోనో రేపో ఎల్లుండో ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాల మీద కూలంకషంగా క్రోడీకరించుకునేలాగా ఒక డెబిట్ పెట్టుకుందాం. ఖచ్చితంగా ఇప్పుడు ఈ డెబిట్ నుండి నేను రాజకీయం చేయదలుచుకోలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకు రాజకీయం చేయాలనే ఆలోచన లేదు. నేను ఏ పార్టీ తరఫున వకాలు తప్పుచ్చడానికి వాళ్ళు రాసుకున్న సంస్కృతి నుంచి ఇది నిజమా కాదని వాళ్ళ ఒక నాయకుని గుర్తుపెట్టి నేనే అడుగుతాను. ఇప్పుడు మీరు అడగండి, దానితో పాటు ఇవన్నీ గ్రంథాలు నేను తీసుకొని వస్తా. లేదు, మీ ఇంటర్వ్యూ ద్వారానే నేను శ్లోకాలతో సహా చెప్తున్నా. ఆధునిక కాలంలో జరుగుతున్నటువంటి అట్రాసిటీ మీద ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి డాటా మీదనే నేను చెప్తున్నా. ఒక స్త్రీకి ఎవ్రీ 20 మినిట్స్కి ఈ దేశంలో ఒక రేప్ జరుగుతుంది, దీనికి కారణం మన సంస్కృతి అని చెప్తున్నా. ఆ స్త్రీని అణిచివేస్తున్నారు. స్త్రీని లింగ వివక్షత కారణం చేత మీరు పూర్తి స్థాయిలో ఆమెకు వివక్షత చూపిస్తున్నారు. ఆ వివక్షత కారణం చేత స్త్రీ మీద అనేక అరాచకాలు జరుగుతున్నాయని చెప్తున్నా నేను. మత విశ్వాసాలు అనే విషయం కాదు ఇక్కడ. స్త్రీ అనే విషయము స్త్రీ అనుభవించేటటువంటి విషయాల మీద వస్తాం. ఇప్పుడు మీరు ఇంకోటి చూడాల్సింది ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ ఎవ్రీ 9 మినిట్స్కి ఒకటి జరుగుతుంది, మళ్ళీ అదే గృహహింస. రెండవది, ఈ మధ్య మనం గమనించిన దాంట్లో యాసిడ్ దాడులు విపరీతంగా జరుగుతుంది. ఏ సంస్కృతి చెప్పిందండి? ఎందుకు చేస్తున్నారు ఆ పిల్లలు అలా? యాసిడ్ దాడి చేయమని హిందూ సంస్కృతి మాత్రం చెప్పిందా? దానికంటే ఇంకా దారుణాలు చెప్పింది. నేను శ్లోకాలు చెప్తే ఒక్కొక్కటి మీరు ఆపిరు కాబట్టి ఆగిన. అవును, స్త్రీని రోడ్డు మీద నిలబెట్టి కుక్కలు ఆమె మాంసం పీక్కు తినేలా కూడా యాక్షన్స్ తీసుకోవాలని మనస్మృతిలో ఉంది. అది అనాగరిక సమాజం అయి ఉండొచ్చు, అప్పుడు అట్లా రాసుకొని ఉండొచ్చు, ఇప్పుడు అట్లా జరుగుతలేదు. ఏమంటున్నాను రమేష్ గారు, ఇక్కడ విషయము అనేది మతం కాదు, విషయం అనేది ధర్మం కాదు. ఇక్కడ విషయం అనేది అది ఏ స్త్రీ అయినా, స్త్రీలో మాతృమూర్తులు, మానవ సమాజ చరిత్రలో చరిత్ర నిర్మాణకారులు వాళ్ళు. అవును, ఆ స్త్రీలు అనుభవిస్తున్నటువంటి ఈ కష్టాలకు, ఈ నష్టాలకు, ఈ అన్యాయాలకు, ఈ అత్యాచారాలకు కారణాలు, దాని మూలాలు అంటున్నా. భారత రాజ్యాంగం ఆ స్త్రీకి అనేక రకాల హక్కుల్ని కల్పించింది. స్త్రీలు నేడు దేశంలో పురుషునితో సమానంగా పోటీ పడుతున్నటువంటి ఈ మానవ సమాజంలో ఒకవైపు స్త్రీల మీద ఇటువంటి దమనకాండలు జరుగుతున్నాయి. అది రాజ్యాంగం చెప్పట్లేదు, మీ సంస్కృతి చెప్తుంది. సంస్కృతిలో ఉన్నటువంటి ఆచారాలు, వ్యవహారాల నుండి మీ ఇంటితో సహా వాళ్ళను మార్చే ప్రయత్నం చేయాలి. మీరు ఇంట్లో కొడుకు కూతురు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళను పెంచే విధానంలో ఆ కూతుర్ని మీరు అసమానతకు లోను చేస్తున్నారు. కొడుకుకు ఒక విధంగా చూస్తే కూతురికి మరో రకంగా చూస్తున్నారు. అక్కడ పెరుగుతున్నటువంటి ఆ కొడుకు ఆ స్త్రీని ఓహో స్త్రీ ఇలానే ఉంటుంది, స్త్రీకి ఇలానే బానిసత్వం ఉంటుంది. పెరుగుతున్నటువంటి ఆ కొడుకు ఆ తల్లి అనుభవిస్తున్నటువంటి ఏదైతే బానిసత్వం ఉందో ఆచారాల వ్యవహారాల పేరిట అతని మెదడులో ముద్రించబడుతుంది. స్త్రీ ఏ చేయాలి, స్త్రీనే ఇవి చేయాలి. అవును, రైట్. నేనేమంటున్నానంటే వాటి మూలాలను పరిశీలన చేయనంత వరకు మీరు నిర్భయ చట్టాలు తెచ్చినా, మీరు దిశ చట్టం తెచ్చినా, ఇంకోటి తెచ్చినా ఇవి ఆగేటివి కావు. మానవ సమాజంలో ఒక సభ్య సమాజాన్ని, ఒక సమ సమాజాన్ని నిర్మాణం చేయాలన్నప్పుడు మానవ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ చదువుకున్నటువంటి వాళ్ళు చాలా క్షుణ్ణంగా ఆలోచించి వీటి కారణాలు ఏమిటి, ఈ కారణాలను ఎలా అధిగమించాలి, ఇటువంటి దాడులు జరగకుండా ఎలా చేయాలి. ఎంత సిగ్గుచేటైన విషయం అండి. ప్రపంచంలోనే భారతదేశం స్త్రీకు భద్రత లేనటువంటి దేశంలో మొదటి స్థానం అంటే ప్రపంచం మనల్ని చూసి ఉమ్మేయట్లేదు. నేను ఈ దేశం గురించి ఆలోచిస్తున్నా, ఈ సమాజం గురించి ఆలోచిస్తున్నా, వాటి కారణాల గురించి తెలుసుకుంటున్నా. కాబట్టి నేను ఈ విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను తప్ప ఒక మతం మీద వ్యతిరేకత నాకేమొచ్చేది. ఒక నాగరికునిగా, ఒక సిటిజన్గా నా నైతిక బాధ్యత ఏమిటంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి మానవ సమాజంలో జరుగుతున్నటువంటి తప్పిదాలు ఏమిటి, వాటికి పరిష్కార మార్గాలు ఏమిటి నేను చూడాలి. అది ప్రతి పౌరుని బాధ్యత, కర్తవ్యం. ఆ బాధ్యత కర్తవ్యం నిర్వర్తించకపోవడం చేతనే నడి రోడ్డు మీద అమ్మాయిల మీద కత్తితో పొడుస్తున్న ఆపే ఒక వ్యక్తి కనబడట్లేదు మనకు. ఇంత సమాజం ధ్వంసమైంది. 9 నెలల పాప మీద అత్యాచారం చేసే దేశమా అండి ఇది? రైట్ కంబ్లీ గారు, నిజంగా మీరు అన్నట్టు సంస్కృతి మూలాలు తెలుసుకోవాలి. మీరు చెప్పిన అన్ని విషయాలు ముందుగా మహిళలు తెలుసుకోవాలి. తరాలు మారిన, తలరాతలు మారని జీవితాల కోసం మహిళలే గట్టిగా ఆలోచించాలి. ఎందుకనంటే దిక్కులన్నీ తిరిగి వచ్చినా, లెక్కలు పెరిగినా హక్కుల కోసం మళ్ళీ ఏ దిక్కుకో చూడాల్సిన అవసరం కూడా స్త్రీకి ఇవాళ ఏర్పడ్డది. కాసింత ఉపశమనంతో, కాసింత వెసులుబాటుతో, కాసింత సౌకర్యాలతో మేము బాగున్నాం, మాకేంటి, మాకే ఇంటికి తెచ్చిస్తురు కదా, మేము చెప్తేనే నడుస్తుంది కదా, మేము ఇస్తేనే లేదు. ఇవ్వడానికి ముందు మీరు ఉంచుకోవాలనే నిర్ణయం అక్కడే జరిగింది. మీరు మెయింటైన్ చేయండి అనే నిర్ణయం అక్కడే జరిగింది. మీ నిర్ణయం మీ నుంచి రాలేదు. మీ నిర్ణయం మీ నుంచి వచ్చే వరకు మీరు స్వేచ్ఛాజీవులుగా ఎదగాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో మీ రాచకొండ.